భాషలో సరి అయిన పద్ధతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వినబడేటట్టు అర్థమయ్యేటట్టు చాలా ప్రమాణమైనటువంటి పద్ధతిలో మీరు చెప్పినారు. మరి అక్క మీకు ధన్యవాదాలు. ప్రతి సర్పంచి కూడా ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి పథకాలను మనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మాత్రమే దయచేసి మాట్లాడండి. బతుకమ్మల కోట్ల రూపాయలని చెప్పి రిలీజ్ చేసినటువంటి ప్రకటన తెల్లారి లేవగానే టీవీలో బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తుంది, ప్రింట్ మీడియాలో ఫ్రంట్ పేజీలో కనిపిస్తుంది, కానీ మన గ్రామ పంచాయతీలలో ఒక్క రూపాయి కనిపించదు. మరి గ్రామంలో రాజకీయాలలో ముందుకెళ్దాం, మరిన్ని పదవుల కోసం మరింత ప్రజాసేవ చేద్దామనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మరి తాను డబ్బులు ఖర్చు పెట్టి పండుగలను చాలా బ్రహ్మాండంగా చేస్తే ఆ ఘనత ఆ క్రెడిట్ అంతా వీడెందుకు చేసిండు? ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు ఇస్తే చేసిండు అనేటటువంటి పేరు. మరి అయ్యా ఆయన డబ్బులు ఇవ్వలేడు నేనెందుకు చేయాలని చెప్పి సపడా కూకుంటే మా ముఖ్యమంత్రి పైసలు ఇచ్చిండు వీడు దొంగ మా ఊర్లో పనిచేయలేడు పైసలు దింపోయినాడు అనేటువంటి చెడ్డ పేరు. ఎట్లా చూసినా ఉరితాడు మా మేడకు ఉన్నది. దొరా ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి ప్రకటనకు ఇచ్చేటటువంటి డబ్బుకు పొంతన ఉంటేనే మీరు ప్రకటన చేయాలని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా గ్రామజ్యోతి పథకాన్ని తెచ్చినావు. గ్రామజ్యోతి పథకానికి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు 8600 చిల్లర మంది సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గ్రామజ్యోతి పథకానికి 8 రోజులు గ్రామ సభలు పెట్టినారు. ఒక్కొక్క గ్రామ సభలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కమిటీ వేశాం. ప్రతి భాగానికి ఒక కమిటీ వేసించావు. సుమారుగా 10 మంది సభ్యులతోని 800 80 సభ్యులు గ్రామ పంచాయతీ పాలకవర్గం 10 నుంచి 12 మంది ఉండొచ్చు, 16 మంది ఉండొచ్చు పెద్ద పంచాయతీలను బట్టి. 100 మందిని తీసుకున్నావు. అందులో కూడా నేను తప్పు పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గ్రామ పంచాయతీలను నమ్మలేక పాలక వర్గాలను తొందరగా చూసి ఈనాడు కమిటీల పేరు చెప్పి 8 రోజులు గ్రామ సభలు మాతోనే పెట్టించి మీ ప్రభుత్వ అధికారులను మా గ్రామ సభలకు పంపించి చిన్న పంచాయతీలకు 2 కోట్ల నుంచి 8 కోట్లు ప్రభుత్వం ఇస్తుంది. మరి అదేవిధంగా 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు మేజర్ పంచాయతీలకు ప్రభుత్వం ఇస్తుంది, 1 కోటి నుంచి 5 కోట్ల వరకు మైనర్ పంచాయతీలకు ఇస్తుందని చెప్పేసి 8 రోజులు గ్రామ సభలలో మీ అధికారులు ప్రభుత్వ అధికారులంతా కూడా వచ్చి ప్రకటించడం జరిగింది. మరి ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం 200 రూపాయలు మీ గ్రామ జ్యోతి, మరి దానికి గవర్నరు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూర్చుండి ఆ పథకాన్ని లాంచ్ చేస్తే మరి అది పథకమా, మీరు ప్రభుత్వమా, మీరు ముఖ్యమంత్రి అని నేను ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికి 200 రూపాయలు జమ చేయలేనటువంటి నీ ప్రభుత్వము ఇలాంటి ప్రకటనలు చేసి ఎవరిని బజారుకి ఇడుతారు, ఎవరిని దొంగలను చేస్తారని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి అదే కోరంలో మరి ఈ రోజు నువ్వు ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలు నువ్వు ఇచ్చినటువంటి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిన్ను మాకు ఇచ్చినట్టే ఇచ్చి మా అకౌంట్లలో జమ చేసి అకౌంట్ ఫీజింగ్ పెడతావు 2 నెలలు 3 నెలలు. ఏ ప్రభుత్వానికైనా ఈ చరిత్ర ఉందా? మరి నీకు అంత గొప్ప చరిత్ర ఉంది, నీ చరిత్రకే ఈ రోజు నిదర్శనము. ఈ దాని కోసము నా ఇంబడున్న నా పిల్లల్ని రాత్రి అంతా కప్చా పెట్టుకోవాల్సి వచ్చింది ధర్నా చేయడానికి. ఏ సంఘం వచ్చి ముందొస్తుందో, ఏ సంఘం వచ్చి పెంచ్ చేసుకుంటుందో అనేటటువంటి భయంతో ఇంత దిక్కుమాలిన పరిస్థితి నీ ప్రభుత్వంలో వస్తుందని ఏ సామాన్యుడు కూడా ఊహించలేడు. నీ యొక్క పరిపాలన చాలా వ్యర్థపూరితమైనటువంటి పరిపాలన కొనసాగిస్తా ఉన్నావు. ఈ రోజు రాష్ట్రంలో సర్పంచులను దొంగలను చేసి ఈ రోజు ప్రజల ముందర పిచ్చు తిట్టిస్తున్నావు. ఇది ధర్మమైనటువంటి పాలన కాదు. ధర్మమైనటువంటి పాలనను నడిపించాల్సినటువంటి బాధ్యత గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ నాడైతే నువ్వు చెప్పినావో తెలంగాణ రాష్ట్రంలో రకరకాల అంశాలతోని ముందుకొచ్చావు. నీ సంస్థలో తెలంగాణ కోసం నేను ఒక చిన్న వయసు నుంచి 8 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని నా మండలంలో ఇద్దరు ముగ్గురం అడ్డం పడుకొని రోడ్ల మీద ధర్నాలు చేసినటువంటి సందర్భాన్ని నువ్వు నేర్పించావు. ఇవే ధర్నాలు రేపొత్తున నీ యొక్క పద్ధతిని ఎండగట్టడానికి నువ్వు నేర్పిన ధర్నాలనే, నువ్వు నేర్పినటువంటి పద్ధతులనే సర్పంచుల ఐక్య వేదిక పెద్దలు కోదండరామ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామానికి వెళ్ళి ఈ నీ యొక్క పద్ధతులను ఎండగడతానని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి గౌరవ సర్పంచులకు చిన్న విన్నపం, సూటిగా ముక్కుసూటిగా 14 ఫైనాన్స్ నుంచి ఏమేమి వసూలు చేస్తుంది ప్రభుత్వం? మరి మొన్న కిషన్ రెడ్డి సార్ బీజేపీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో ప్రశ్నిస్తే పెద్దలు ఈటల రాజేందర్ అంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో అందరూ చాలా సౌమ్యుడు న్యాయబద్ధమైనటువంటి మనిషి మాట మనిషి అనేటటువంటి నమ్మి అందరూ గౌరవిస్తారు. అంత ఆర్థిక మంత్రి అంత గొప్ప వ్యక్తి అసెంబ్లీలో మనల్ని దొంగలం చేసేటటువంటి పరిస్థితి చాలా బాధ, చాలా బాధ. ఏంటంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 50 లక్షల నుంచి కోటి రూపాయలు ఇచ్చినామని అసెంబ్లీలో ప్రకటన చేస్తూ కిషన్ రెడ్డికి సవాలు విసిరారు. సార్ క్షమించాలి, కిషన్ రెడ్డి సార్ గారికి సవాలు విసిరారు అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్ గారు. అయ్యా నీ సవాలు మేము స్వీకరిస్తున్నాం ఈ వేదిక ద్వారా. నీ కాన్స్టిట్యూన్సీలో కావచ్చు,
ఇంకే కాన్స్టెన్స్ అయ్యవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీలో ఏ మండలమో నువ్వు ఎంపిక చేయి, అక్కడ నీ సవాలు స్వీకరించి మేము వస్తున్నాం. తేతల కోనలరామ్ గారు మాతో ఉన్నారు, మేము వస్తున్నాం, నీ సవాలు స్వీకరిస్తున్నాం, ఏ చర్చకైనా మేము సిద్ధమే. ఏ గ్రామ పంచాయతీలో నువ్వు 50 లక్షలు కాదు కదా, 5 లక్షల రూపాయలు ఇప్పటి వరకు జమ చేయలేనటువంటి నీ ప్రభుత్వము అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను ఇంకొక రకంగా ఆలోచన చేసే విధంగా నువ్వు చేస్తా ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు. సర్పంచులను దొంగలుగా చిత్రీకరించేటువంటి పరిస్థితిని ప్రభుత్వం విరమించుకోవాలి. ఇంకా రాత్రికి రాత్రి జరిగినటువంటి కుట్ర కుతంత్రం ఏంటంటే, నీ యొక్క ఏజెంట్ల ద్వారా, నీ యొక్క తొత్తుల ద్వారా, నీ యొక్క చెంచల ద్వారా ఈ ధర్నా వాయిదా పడిందని మెసేజ్ పెట్టించావు. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది! ఇది ప్రజాస్వామ్యమా? ఇదా ప్రజలు కోరుకున్న తెలంగాణ? ఇదా ఆందోళనలు లేనిపోయి అడమ్మ అన్ని ముచ్చట్లు, అనరాని ముచ్చట్లు అని ఈనాడు ఇదా పరిస్థితి. బజారు పాలు చేసేందుకే నా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. పెద్దలు అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రెస్, మీరు పత్రికా యాజమాన్యాలు, పత్రికా సోదరులు, ఈ సమస్యలను ఖచ్చితంగా మీరు రాయాలి. మరి మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రం కోసం రాయన్నాడు అనేక ఆటుపోటు మాటలు రకరకాల భాషలతో మిమ్మల్ని కూడా నిందించిన ఘనత ఈ ముఖ్యమంత్రి గారని ప్రజా సోదరులకు తెలియజేస్తూ, మా యొక్క బాధను కూడా మీరు మీ పత్రికలను, మీ టీవీలలో ఖచ్చితంగా ప్రచురించాలని కోరుతూ, ఈ వేదిక ద్వారా ఇక్కడ నమస్తే తెలంగాణ అనేటువంటి ఒక పత్రిక ఉంది. ఆ పత్రిక నేను సుమారుగా 6 జిల్లాలు తిరిగినాను. పెద్దలు కోదండరామ్ సార్ తో సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో వాట్సాప్ వాల్ పోస్టర్ రిలీజ్ చేయించినాను. ఒక 2 లైన్లు రాసే భాగ్యం లేదా? కాబట్టి సర్పంచ్ ద్వారా ప్రజల సమస్యలను రాయనటువంటి పత్రిక కావచ్చు, మన సమస్య తరపున మన సమస్యలు రాయనటువంటి పత్రిక కావచ్చు, నమస్తే తెలంగాణ పత్రికను బహిష్కరించాలని చెప్పేసి కూడా సర్పంచ్ అందరినీ కోరుతా ఉన్నారు. ప్రజా సమస్యల కోసం మాట్లాడిన పత్రికను చదువుదాం, ప్రజా సమస్యలను ఎత్తి చూపే టీవీ ఛానల్ని నిలబెడదాం. గతంలో ఆంధ్రజ్యోతి బ్రహ్మాండంగా ప్రభుత్వం సమస్యలను దృష్టికి తీసుకుపోవడానికి రాస్తే ఆ పత్రిక ఇబ్బందులు సృష్టించి ఆ ఛానల్ మూసేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కింది. దయచేసి ఆంధ్రజ్యోతి అయ్యా, ఎండి గారు, పెద్దలు, మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు, వేమూరి రాధాకృష్ణ గారు, మీకు ఒక విన్నపము. మీరు ముందు ఏ బాటలు నడిచారో అదే బాటలు నడవండి. తెలంగాణ ప్రజానీకము మీ పత్రిక వెంబడి మీతో జరగలసిందని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నారు. మరి మీరు సమస్యలను ఎండగట్టకపోతే, మరి మీరు కూడా ఎనకపోతే దాంట్లో అర్థం లేదని చెప్పేసి కూడా పత్రిక యాజమాన్యాలు కోరుకుంటూ, మరి పెద్దలు చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు. మరి మన గురువు, గురు సంబంధులు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సమస్యకు నేనున్నాను, రాజకీయాలతో నాకు పని లేదు. మరి నేను నా ఏజెంట్గా తెలంగాణ రాష్ట్రం తెచ్చి బజార్లో వదలను, ఎంత దాకైనా పరితగిస్తాను, తప్ప ప్రజా సమస్యల కోసం ఏ వాడకైనా వస్తా, ఎక్కడైనా కూర్చుంటా, మీతో నేను ఉంటా అని చెప్పి ఒక మనకు సందేశాన్ని ఇస్తూ పెద్దలు సౌమ్యులు సార్ మాట్లాడాల్సింది ఉంది. నేను నా సమయాన్ని తగ్గించుకొని అంతలోపు అన్నగారిని, సోమన్న గారిని ఒక పాట కళాకారులను అందించాల్సిందిగా కోరుతూ, మరి తర్వాత సార్ పెద్దలు ప్రెస్ మీట్కు పోయేది ఉంది కాబట్టి మరి సార్ను మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి పెద్దలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాను.